త్వరలోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది ఇప్పటికే నూట తొంభై ఐదు మందితో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ రెండో జాబితాల విడుదలపై కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా నిన్న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ హైకమాండ్ కోర్ గ్రూప్ సభ్యులు సమావేశమయ్యారు ఏపీ ఒడిశా హర్యానా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో విడివిడిగా సమావేశమయ్యారు బీజేపీ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఏపీ ఇన్ఛార్జి తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ సమావేశానికి హాజరయ్యారు ఏపీలోని ఇరవై ఐదు పార్లమెంట్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు ఇవాళ కూడా మరోసారి సమావేశమై చర్చలు జరపనున్నారు బీజేపీ తాజా సమావేశంలోనూ పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ అన్ని నియోజకవర్గాల్లోని పరిస్థితులపై అధిష్టానానికి వివరించామన్నారు ఏపీలో జరిగిన బీజేపీ సమావేశంపై నివేదికతో పాటు ఆశావాహుల జాబితాను కూడా అందించామన్నారు పొత్తులపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పదిహేడు పార్లమెంటు స్థానాల పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ ఢిల్లీకి చేరాయి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది అంకానికి చేరుకుంది ఈ ప్రక్రియలో కీలకమైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఇవాళ ఢిల్లీలో జరగనుంది ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో తెలంగాణ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొననున్నారు అటు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది ఇప్పటికే నూట తొంభై ఐదు మందితో తోలి జాబితా ప్రకటించిన బీజేపీ రెండో జాబితా విడుదలపై కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా నిన్న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ హైకమాండ్ కోర్ గ్రూప్ సభ్యులు సమావేశమయ్యారు ఏపీలోని ఇరవై ఐదు పార్లమెంట్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు ఇవాళ కూడా మరోసారి సమావేశమై చర్చలు జరపనున్నారు ఎస్ ఏపీలోని లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి కూడా ఇటు బీజేపీ కసరత్తు చేస్తోంది రెండో జాబితాపై బీజేపీ హైకమాండ్ అయితే తీవ్ర కసరత్తు చేస్తోంది లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి మనం టెన్టీవీ స్క్రీన్ పైన కూడా బ్రేకింగ్ చూస్తున్నాం ఇటు కాంగ్రెస్ సంబంధించిన లోక్సభ అభ్యర్థుల లిస్ట్ కావచ్చు అలాగే బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల లిస్టు సైతం ఫైనల్ చేసే ప్రక్రియలో ఇటు హైకమాండ్ నిమగ్నమై ఉంది ఈ రోజు లేదంటే రేపు కాంగ్రెస్ కి సంబంధించి అంటే తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల జాబితా అన్నది విడుదల కాబోతోంది అయితే మొత్తం ఒకేసారి రిలీజ్ చేస్తారా లేకపోతే సగం మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారా అన్నది కూడా వేచి చూడాలి ఎస్ ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి కృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు ఎస్ గోపి ఓవరాల్ గా ఇటు కాంగ్రెస్ కి సంబంధించి అలాగే బీజేపీకి సంబంధించి కూడా ఢిల్లీలో అయితే తీవ్ర కసరత్తు జరుగుతోంది లోక్సభ అభ్యర్థులకు సంబంధించి సో ఎటువంటి పాలిటిక్స్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి అంటే ఢిల్లీలో ఏ విధమైనటువంటి కసరత్తు జరుగుతోంది ఎస్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి రాజకీయ అంశాలకు సంబంధించి ఈ రోజు కీలక సమావేశాలు ఢిల్లీ వేదికగా జరగబోతున్నాయి అటు ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించిన అంశంపై క్లారిటీ రావడం కానీ ఇటు తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశంపై కానీ కీలక సమావేశాలు ఈ రోజు ఢిల్లీ వేదికగా జరగబోతున్నాయి సాయంత్రం ఆరు గంటలకి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతోంది మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ సహా ఎన్నికల కమిటీ సభ్యుల ఏసీసీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది ఆ కేరళ కర్ణాటక తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఢిల్లీ ఛత్తీస్గఢ్ హర్యానా ఈ రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా కీలక స్థానాలకు సంబంధించి తొలి జాబితా విడుదల కాబోతోంది జహీరాబాద్ మహబూబ్ నగర్ అలాగే చేవెళ్ల అంతేకాకుండా ఇటు మహబూబ్ మహబూబ్ నగర్ ఇటువంటి స్థానాలకు సంబంధించి ఇటు అభ్యర్థుల్ని తొలి లిస్టులో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఖమ్మం మల్కాజ్గిరి ఇటువంటి స్థానాలకి ఎక్కువ మంది ఆశావాహులు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది సో సుమారు యాభై మందికి పైగా అభ్యర్థుల ఆశావాహుల జాబితా ఇప్పటికే ఏసీసీ కార్యాలయం జరిగి చేరింది సాయంత్రం ఆరు గంటలకు ఏసీసీ కార్యాలయంలో సిఈసి సమావేశం జరగబోతోంది ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనబోతున్నారు సిఈసి సభ్యుడిగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సో సిఎల్పి నేత అలాగే సీఎం పిసిసి గా కూడా ముఖ్యంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేతలు పిసిసిలు అలాగే సిఎల్పి నేతలు కూడా హాజరవుతారు కాబట్టి సో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు ఏసీసీ కార్యాలయంలో జరగబోతోంది ఇక బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ నేతలు పురంధేశ్వరి అలాగే సోము వీర్రాజు అమిత్ షా జేపీ నడ్డాతో మరోసారి సమావేశం కాబోతున్నారు ఈ రోజు ఏపీకి సంబంధించి నిన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ అలాగే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి ఆశావాహుల జాబితాను అలాగే ఎక్కడెక్కడ బీజేపీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది నియోజకవర్గాల్లో పరిస్థితి వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా అధిష్టానానికి వివరించారు సో పొత్తులకు సంబంధించిన అంశంపై నిన్న ఎటువంటి చర్చ లేదు మా వద్ద ప్రస్తావన లేదు అని చెప్పి పురంధేశ్వరి చెప్పడం జరిగింది సో ఈ రోజు ఆ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకి బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఢిల్లీ రాబోతున్నారు నాలుగు గంటలకు ఆయన ఢిల్లీ చేరుకుంటారు సాయంత్రం రిపబ్లిక్ టీవీ ఒక కాన్క్లేవ్ ఏడు గంటలకి ఒక సదస్సులో ఆయన పాల్గొంటారు అనంతరం రాత్రి తొమ్మిది గంటల తర్వాత అమిత్ షా లేదా జేపీ నడ్డా ఇరువురిని కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది సో ఈ రోజు పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది కాబట్టి సో ఈ రోజే ఏపీకి సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటి సొంతగా పోటీ చేయాలా పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు ముఖ్యంగా తాము పోటీ చేయాలి అలాగే మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు వదిలేయాలి అనే అంశానికి సంబంధించి ఈ రోజు రాత్రి స్పష్టత రాబోతోంది సో ఆ మునుపు పురంధేశ్వరి అలాగే సోము తో మరోసారి బీజేపీ కేంద్ర కార్యాలయంలో అధిష్టాన పెద్దలు ఏపీ నడ్డా అమిత్ షా సమావేశం కాబోతున్నారు అనంతరం సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకవేళ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షెడ్యూల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు చంద్రబాబు టూర్ మాత్రం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన ఢిల్లీ చేరుకోబోతున్నారు సో ఖచ్చితంగా ఈ రోజు బీజేపీ అధిష్టాన పెద్దలతో ఆయన సమావేశం జరిపే అవకాశం కనిపిస్తుంది ఈ రోజే పొత్తులకు సంబంధించిన అంశంపైన క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది సో ఓవరాల్ గా బీజేపీ అలాగే బీజేపీ సెకండ్ లిస్ట్ కి సంబంధించి ముఖ్యంగా రేపు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది కాబట్టి ఇప్పటికే నూట తొంభై మంది అభ్యర్థుల్ని ఫస్ట్ లిస్ట్ లో విడుదల చేశారు సో సెకండ్ లిస్ట్ లో మరో నూట యాభై మంది అభ్యర్థుల వరకు కూడా ఎంపిక చేయాలని చెప్పి భావిస్తున్నారు ఇందులో భాగంగానే తొమ్మిది రాష్ట్రాలకు పైగా ఆ ముఖ్యంగా అభ్యర్థులు ఆశావాహుల జాబితా పైన కోర్ గ్రూప్ సమావేశాల్లో చర్చ జరగడం జరిగింది ఒడిశా కర్ణాటక మహారాష్ట్ర అలాగే తమిళనాడు రాజస్థాన్ ముఖ్యంగా ఈ రాష్ట్రాలకు సంబంధించి చండీగఢ్ ఈ ఈ రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించి సెకండ్ లో అభ్యర్థుల జాబితా ఉండే అవకాశం కనిపిస్తోంది చాలా మంది సిట్టింగ్లను కూడా ఈసారి మార్చబోతున్నారు వివాదాలకి ముఖ్యంగా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నవారిని మొదటి లోనే చాలా మందిని మార్చేయడం జరిగింది సో సెకండ్ లో కూడా కర్ణాటక నుంచి సుమారు పదకొండు మంది సిట్టింగ్ ఎంపీలను మార్చబోతున్నట్లు తెలుస్తుంది అలాగే ఒడిశాలో ఇటు బిజెడితో కలిసి వెళ్లాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది అలాగే మహారాష్ట్రలో ముంబై నుంచి ముఖ్యంగా పీయూష్ గోయల్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ప్రస్తుతం ఆయన్ని లోక్సభకి బరిలో దించాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తుంది సో ఓవరాల్ గా తెలుగు రాష్ట రాజకీయాలతో పాటుగా జాతీయ స్థాయిలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన రెండు జాతీయ పార్టీలు కూడా దృష్టి సారించాయి ఇటు కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో భాగంగా వారు కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారు అలాగే బీజేపీ కూడా రేపు సీఈసీ సమావేశం జరగబోతుంది ఆలోపు ఏపీ రాజకీయ పరిణామాలు సహా ఏపీలో పొత్తుల అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక స్పష్టత అనేది రాబోతుంది సో ఓవరాల్ గా తెలుగు రాష్ట రాజకీయాలకి ఈ రోజు ఢిల్లీ వేదికగా కీలక సమావేశం సమావేశాలు జరగబోతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు సంబంధించి సీఈసి కాంగ్రెస్ సీఈసి అలాగే ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించిన సమావేశాలతో పాటుగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన స్క్రీన్ కోర్ గ్రూప్ సమావేశాలు కూడా బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జరగబోతున్నాయి సో అర్ధరాత్రి వరకు కూడా ఈ సమావేశాలు ఉండే అవకాశం ఉంది సో ఒకరు ఒక స్పష్టత అయితే రాబోతోంది తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరెవరు ఉంటారు ఏ కాన్ఫిడెన్స్ సంబంధించి ఈ రోజు ప్రకటన ఉంటుందన్న ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అలాగే ఏపీకి సంబంధించి పొత్తుల వ్యవహారం పైన అలాగే బీజేపీలో పోటీ చేస్తున్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది గోపి